యూనో దట్ డీల్ ఏదైనా వర్కౌట్ చేసుకునే వాళ్ళమేమో అనేటువంటి దాని మీదనే మీరు ప్రజలకు ఒక హామీ ఇచ్చారా, ప్రత్యేక హోదా మెడల్ వన్స్ అయినా తెస్తామని. అది తప్పించి మీకు ఇంకో కార్యాచరణ ఏం లేదా? ఆ కార్యాచరణ లేకుండా, ఒక కరెక్ట్ అవగాహన లేకుండా, ఏమీ లేకుండా జస్ట్ ఒకట్లా ఒక ఫ్లూక్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారా ప్రజలకి? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మొదటి సంతకం దేని మీద అనే దాని మీద కూడా ఆయన మర్చిపోయారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధానాన్ని పక్కన పెట్టేశారు. ప్రతీది అంటే వాట్ దే వాంట్ టు డూ, వాట్ దే వాంట్ టు షోకేస్ టు ద పీపుల్ అదే చూపిస్తారు వాళ్ళు, అదే చెప్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పింది మనం వినాలి అంతే. ఇంకా ఏమంటారంటే సీతయ్య అన్న సినిమా ఉండేది, సీతయ్య అంతే, ఆయన ఏం చెప్తే అదే వినాలి పక్కన వాడు. ఇంకా మీరుకు నాకు ఇంకోళ్ళకి మాట్లాడే అవకాశం ఉండదు. అసలు మనం ఏం మాట్లాడినా సరే సో డాక్టర్ సుధాకర్ గారు ఎలా అయ్యారు, అలా చేతులు వెనక్కి విరిచేసి కట్టేసి ఓ పిచ్చి పిచ్చివాళ్ళలాగా ముద్ర వేసేస్తారు అంతే. దట్ ఈస్ వాట్ ఈస్ డేంజరస్ అంటున్నా నేను. మనం ఉన్నది ఒక నియంతృత్వంలో కాదు, మనం ఉన్నది ఒక రాచరిక పాలనలో కాదు, మనం ఉన్నది ఒక ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు ఏం చెప్తున్నారో వినాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. విని అది మనకి ఉపయోగపడుతుందా? అసలు నేను వినను కూడా విన్ను. నేను చెప్పిందే వేదం అంటే ఎలాగా? ఇప్పటి వరకు కూడా జరుగుతున్నది అదే, 1 ఇయర్ నుంచి రాష్ట్రంలో జరుగుతున్నది అదే. ఇప్పటికైనా సరే ఇందాక వేరే వక్తలు చెప్పినట్టుగా ఇప్పటికైనా సరే మీరు బిలీవ్ చేస్తే ఇంకో 4 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 4 ఏళ్లలో అయినా సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పర్ఫెక్ట్గా ప్రజలకు ఏం కావాలి అనేటువంటి దాన్ని చూసుకుని తద్వారా మీరు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఎక్కడ మర్చిపోతున్నారు అని అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఒక యాంగిల్ మాత్రమే అండి. ఇందా నుంచి ఆయన చెప్తున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఒక యాంగిల్ మాత్రమే, అది ఇమ్మీడియట్ రిలీఫ్స్ అండ్ బెనిఫిట్స్ ఇస్తాయి ప్రజలకి. కానీ డెవలప్మెంటల్ స్కీమ్స్ అనేటువంటిది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు రిలీఫ్స్ అండ్ బెనిఫిట్స్ ఇస్తాయి ప్రజలకి, వాటిని మీరు మర్చిపోతే ఎలాగా? డెవలప్మెంటల్ స్కీమ్స్ ఏమైపోయాయి రాష్ట్రంలో? డెవలప్మెంటల్ స్కీమ్స్కి సంబంధించి మీకు ఎక్కడా కూడా ఒక అవగాహన లేదు, ఒక కార్యాచరణ లేదు, ఒక పాత్ లేదు మీకు. ఆ పాత్ తీసుకురండి. ఇప్పటికైనా సరే పెట్టుకున్నారు కదా 37, 36 ఎంతమందో, 32 ఎంతమందో సలహాదారులను పెట్టుకున్నారు కదా. ఆ సలహాదారులందరూ ఏం చేస్తున్నారు? ఒక్క డెవలప్మెంటల్ స్కీమ్ ఇవ్వట్లేదా? ఏమన్నా అంటే మేము పోయి వాళ్ళని అడగం, వీళ్ళని అడగం, ఎవరిని మేము వాళ్ళు ఎలా అడగమని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రానికి మరి పెట్టుబడులు? సో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ది ఇక్కడ ఒక డేంజరస్ ఫినామినన్ ఏపీలో ఏం కనపడుతుందంటే వర్మ గారు, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతీదీ కూడా పాత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది తప్పు అంతే, ఫుల్ స్టాప్, బండగుర్తు, దాని అన్ని మేము మార్చేస్తాం చేర్పేస్తాం అంతే. అది తప్పు, ఆ కాన్సెప్టే తప్పు. బికాజ్ ప్రభుత్వాలు అనేటువంటివి ఒక 5 ఏళ్ల పాటు ఉంటాయి, మళ్ళీ మారుతాయో లేకపోతే మీరే వస్తారో, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ షుడ్ బెనిఫిట్. ఆ బెనిఫిట్ అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా మేము ఉంటేనే పరిపాలన, మేము లేకపోతే అది పరిపాలన కాదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవాళ రోజున ఉంది. అది ప్రజలకి చెడు ఖచ్చితంగా. ఇది వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వర్మ గారు. అండ్ రాజ్యాంగ పరంగా వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. రాజ్యాంగానికి మేము అతీతులం అని ఆలోచిస్తున్నారు, అది తప్పు. విజయ్ కుమార్ గారు,